Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎనభై ఆరు ఏళ్ల వయసులో ఏం చేద్దామని జనవరి 2 తర్వాత ఏం జరగనుంది? నిరవధిక నిరాహార దీక్షకు ముహూర్తం జనవరి 2వ తేదీగా ఫిక్స్ అయింది. అసలు నిరాహార దీక్ష ఎవరు ఎందుకు చేస్తున్నారంటే, కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య సడన్గా పిక్చర్లోకి వచ్చారు. ఇంతకాలం ఏదో ప్రెస్ నోట్లో రిలీజ్కే పరిమితమైన చేగొండి 86 ఏళ్ల వయసులో ఇప్పుడు ఒక్కసారిగా యాక్షన్లోకి దిగుతుండడం ఆశ్చర్యంగానే ఉంది. అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చిన తరువాత అందులో కాపులకు 5% రిజర్వేషన్ను జగన్ ఎందుకు అమలు చేయడం లేదంటూ జోగయ్య నిలదీస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చిన 10% రిజర్వేషన్లో కాపులకు 5% కేటాయించాలన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన మాత్రమే. మొత్తం 10% రిజర్వేషన్లో కాపులకు 5% రిజర్వేషన్ కేటాయించాలని చంద్రబాబు ఏ విధంగా నిర్ణయించారు? అంతకుముందు కాపులను బీసీల్లో చేరుస్తామనే తప్పుడు హామీ ఇచ్చి ఫెయిల్ అయ్యారు. కాబట్టి కేంద్రం ప్రకటించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు రిజర్వ్ చేసి కాపులను ఉద్ధరిస్తున్నట్లు ఫోజులు కొడదామని అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఎన్నికలు రావడం, ఘోరంగా ఓడిపోవడం, జగన్ అధికారంలోకి రావడం అన్నీ జరిగిపోయాయి. 10% రిజర్వేషన్ను ప్రభుత్వం కాపు, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వెలమ లాంటి అగ్రవర్ణాల్లోని జనాభా ప్రాతిపదికన అందరికీ పంచాలి. ఎవరి జనాభా ఎంతో తేలితేనే రిజర్వేషన్ కేటాయించడం సులభమవుతుంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయిస్తే కాపులకు 5% దక్కవచ్చు లేదా తగ్గవచ్చు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన జగన్ ఎందుకనో జాప్యం చేస్తున్నారు. దీనిపైనే జోగయ్య నిరాహార దీక్ష అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సున్నితమైన సమస్యను జగన్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరి జనవరి 2వ తేదీ తర్వాత ఏమవుతుందో చూడాలి.